కేంద్ర కేబినెట్లో భారీ ప్రక్షాళన జరిగింది. 12 మంది మంత్రులను తప్పించారు. ఏడుగురికి ప్రమోషన్ లభించింది. కొత్తగా 36 మందితో కలిపి మొత్తం 43 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కేసీఆర్ మోదీలు కరోనా కన్నా ప్రమాదమన్నారు. తెలంగాణకు పట్టిన గులాబీ చెడును పులిమేర దాకా తరమాలన్నారు. కరోనా సమయంలో రైతులను ఆదుకోవడంలో జగన్ విఫలమయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. నదీ జలాల హక్కులని తాకట్టు పెట్టొద్దన్నారు. రైతు లోకాన్ని దగా చేయొద్దన్నారు. రాజధాని అసైన్డ్ రైతు పూల రవి విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని రవి ఆరోపించారు. కెనడాకు చెందిన ఓ కంపెనీ తెలంగాణలోని జీనోమ్ వ్యాలీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సుమారు 740 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం ఇవాళ జరగనుంది. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే రాజన్న బిడ్డగా సరికొత్త రాజకీయ వేదికను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు షర్మిల. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కేంద్రం మరో ముందడుగు వేసింది. ప్రైవేటైజేషన్కి టెండర్లని ఆహ్వానిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్టీల్ ప్లాంట్తో అనుబంధపడుతూ సంస్థలని 100% అమ్ముతామని పేర్కొంది. హైదరాబాద్లో నర్సులు ఆందోళనకు దిగారు. ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. కరోనా సమయంలో విధుల్లోకి తీసుకుని ఇప్పుడు బయటకు పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం విషయంలో ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పుబట్టింది. ఆసుపత్రి నిర్మాణంపై ఏ నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించింది. 6 వారాల్లో బ్లూ ప్రింట్తో సమర్పించాలని ఆదేశించింది. పశ్చిమ గోదావరి జిల్లా ముండూరు వైసీపీలో ఫ్లెక్సీ వివాదం చెలరేగింది. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంతో మరో వర్గం వారు ఆ ఫ్లెక్సీని ధ్వంసం చేశారు. ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. మేడ్చల్ జిల్లా కేసరనాగారం చౌరస్తాలో భారీ హోర్డింగ్ కుప్పకూలింది. 2 గాయపడ్డారు. శ్రీశైలంలో కళ్యాణ కట్టను ఆలయ అధికారులు తిరిగి ప్రారంభించారు. తలనీలాలు సమర్పించే భక్తుల ఇబ్బందులపై స్పందించిన అధికారులు కళ్యాణ కట్టను అందుబాటులోకి తీసుకొచ్చారు. మహంకాళి బోనాల ఉత్సవాల నిర్వహణపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టు 5 లక్షల జరిమానా విధించింది. నందిగ్రామ్ ఓట్ల లెక్కింపునకు సంబంధించిన విచారణలో న్యాయ వ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించారంటూ ఫైన్ వేసింది. హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ మెహరుజుద్దీన్ భద్రతా దళాలు మట్టుబెట్టాయి. జమ్మూ కశ్మీర్లోని హంద్వారాలో జరిగిన ఎన్కౌంటర్లో హతమైనట్లు కశ్మీర్ ఐజీ తెలిపారు.